డాక్టర్ గారు, యోగా చేయడం వల్ల వ్యాయామాలు చేయడం వల్ల శరీరం ఆకృతిలోకి వస్తుందని అందరికీ తెలుసు. అవునమ్మా. కానీ అందం కూడా పెంపొంది, గ్లో వస్తుందని కూడా అంటారంట, నిజమేనండి? అవునమ్మా. ఫేషియల్ గ్లో పెంచే కొన్ని ఎక్సర్సైజులు ఉంటాయి. ఇప్పుడు అవి చేసినప్పుడు ఏమవుతుందంటే ముఖ కండరాలకి రక్త ప్రసరణ బాగా పెరిగేటట్టు చేస్తాయి అన్నమాట. మరి రక్త ప్రసరణ ముఖ భాగానికి ఆ కణజాలానికి వచ్చిందంటే రక్తం ద్వారా గాలి, నీరు, ఆహార పదార్థాలన్నీ ఈ ముఖ భాగంలో ఉండే కణాలకు వస్తాయి కాబట్టి అవి హెల్దీగా తయారవుతాయి. అందుకని వాటి హెల్దీనే ఫేషియల్ స్కిన్ హెల్దీ. అందుకని గ్లో పెరగటానికి ఈ భాగానికి ఉపయోగపడే కొన్ని ఎక్సర్సైజులు స్పెషల్గా చూడండి. ఫేషియల్ స్కిన్ గ్లోను పెంచే కొన్ని స్పెషల్ వ్యాయామాలు ఈరోజు మనం చూడబోతున్నాం. మొట్టమొదటిది, మనం అట్లా స్ట్రైట్గా కూర్చున్న తర్వాత మెడ నడుము అట్లా స్ట్రైట్గా పెట్టేసి ముందుగా రెండు ముక్కు రంధ్రాల ద్వారా గాలిని నిండుగా పీల్చుకోవాలి. పీల్చేసిన తర్వాత బొగ్గలు అట్లా అదో బోరెలవలే గుండ్రంగా అట్లా ఉబ్బరించాలి. అట్లాగే గాలిని పీల్చకుండా ఆపాలి. బొగ్గలను అట్లా ఉంచినప్పుడు ఆ ప్రెషర్కి ఆ మజిల్స్లో చాలా చేంజెస్ వస్తాయి. గాలిని అట్లాగే బిగపట్టి ఉంచి సుమారుగా 25 సెకండ్లు 1/2 నిమిషం ఉన్నంతసేపు ఉండి ఆ తర్వాత గాలంతటిని నోరు అట్లా చిన్నగా ముడిచి సన్నటి రంధ్రం నోటి మధ్యలోంచి ఏర్పాటు చేసి దాని ద్వారా గాలిని మొత్తం వదిలేయాలన్నమాట. ఇలా ఒక 6 సార్లు సుమారుగా చేయగలిగితే బాగుంటుంది. మరోసారి 2 ముక్కు రంధ్రాల ద్వారా గాలిని అట్లా తీసుకుని అదే మాదిరిగా ఉంచి వదిలేస్తాం. ఇక రెండో వ్యాయామం చూస్తే 2 ముక్కు రంధ్రాల ద్వారా గాలిని దీర్ఘంగా ఊపిరితిత్తులు నిండే వరకు పీల్చుకుని ఆ తర్వాత నోరు మూసేసి బొగ్గల్ని అట్లా గుండ్రంగా ఉబ్బరించేటట్లుగా పెట్టి మెడని కిందకి వంచుతాం. గడ్డము దగ్గర దగ్గర ఛాతీ కానేటట్లుగా సాధ్యమైనంతవరకు వంచే ప్రయత్నం చేసి గాలిని అట్లాగా బిగపట్టి అదే రకంగా ఉంచుతామన్నమాట. ఇక ఉండలేనప్పుడు మెడని అట్లా స్ట్రైట్గా లేపి గాలిని వదిలేసేయచ్చు. నోటిని మాత్రం పూర్తిగా ఒకేసారి తెరవకుండా సన్నటి ద్వారం వచ్చేటట్లు నోటిని తెరిచి దాని గుండా అట్లా వదిలేస్తాం. దీన్ని ఒక 5-6 సార్లు అట్లా రిపీట్ చేయొచ్చు. ఇక మూడవ ఫేషియల్ వ్యాయామం, గాలిని ఊపిరితిత్తుల నిండుగా పీల్చుకుని బొగ్గల్నట్లా ఉబ్బరించి ఆ తర్వాత మెడని పైకట్లా వెనక్కి లిఫ్ట్ చేస్తాం. అదే భంగిమలో కదపకుండా అలాగే ఉంటాం. ఉండగలనసేపు ఉన్న తర్వాత ఇక మనం హోల్డ్ చేయలేని సమయం వచ్చి ఇబ్బందిగా ఉన్నప్పుడు తలను పైనుంచి కిందకి కొద్దిగా మళ్ళీ సాధారణ స్థితి వరకు తీసుకొస్తూ అట్లా స్ట్రైట్గా వచ్చిన తర్వాత నోరు తెరిచి కొద్దిగా గాలిని పూర్తిగా ఖాళీ చేసేస్తాం. దీన్ని మళ్ళీ ఒక 5-6 సార్లు ఇదే పద్ధతిలో మీరు రిపీట్ చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఫేషియల్ స్కిన్ గ్లోని పెంచే 4వ వ్యాయామం ఇప్పుడు మనం చూడబోతున్నాం. గాలిని ఊపిరితిత్తులు నిండుగా పీల్చుకున్న తర్వాత నోరు పూర్తిగా మూసేసి పుక్కిలించినట్లుగా బాగా నమిలినట్లుగా నోట్లో కదలికలు ఆ రకంగా నాలుక ఈ భాగాలన్నీ తీసుకురావాలన్నప్పుడు బొగ్గల్లో కదలికలు చూసేసరికి ఎలా వస్తున్నదో ఆ విధమైన కదలికలు వచ్చే విధంగా మీరు చేయాలి. ఇది చాలా చాలా మంచి వ్యాయామం అనమాట. ఇక ఉండలేనప్పుడు సరిపోతుంది ఇవన్నీ నొప్పి అనిపించినప్పుడు గాలిని నోటి ద్వారా అట్లా వదిలేసేయాలి. మరలా 2 ముక్కు రంధ్రాల ద్వారా గాలి తీసుకుని ఇదే భంగిమను రిపీట్ చేయొచ్చు. ఇట్లా ఒక 5-6 సార్లు అట్లా చేస్తే చాలా బాగుంటుంది అన్నమాట. 5వ వ్యాయామం ఇప్పుడు మనం చూడబోతున్నాం. గాలిని దీర్ఘంగా తీసుకున్న తర్వాత బొగ్గల భాగం నోటి భాగాన్ని అట్లా ఉబ్బరించి అట్లా పెట్టి ఉంచి ఆ తర్వాత గాలిని ఏదో భ్రమరీ ప్రాణాయామం చేసినప్పుడు చూడండి తేనెటీగ అంటుంది కదా, అట్లాగే మనం హంబింగ్ సౌండ్ చేస్తూ ఆ శబ్దాన్ని ఉచ్చరించడం పూర్తయిన తర్వాత గాలిని పూర్తిగా నోరుని చిన్న ద్వారం తెరిచి అట్లా వదిలేస్తాం. ఇట్లా మనం ఒక 5-6 సార్లు చేస్తే చాలా బాగుంటుంది అన్నమాట. ఫేషియల్ స్కిన్ గ్లోని పెంచే 6వ వ్యాయామం చూడండి. చేతి వేళ్ళను తీసుకుని ఆ రకంగా పైపైన చిన్న చిన్నగా అట్లా అంటుంటే ఈ స్పర్శకి ముఖ చర్మ భాగంలో ఆ రాపిడికి ఆ ఒత్తిడికి రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది. మామూలుగా మనం చేతులు ఎప్పుడన్నా రుద్దుకున్నాం, చలేసినప్పుడు ఒత్తిడికి గురి చేసి రుద్దుతాం కదా, అట్లాంటప్పుడు చూడండి చేతులు వెచ్చగా అవుతాయి. వెచ్చగా ఎందుకయిందంటే రక్త ప్రసరణ చేతుల భాగానికి అట్లా అన్నప్పుడు ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఇలా చేతులతో అట్లా అనుకోవటం ద్వారా ఫేషియల్ స్కిన్కి ఎక్కువ రక్త ప్రసరణ వస్తుంది. రక్తం వస్తే గాలి, నీరు,
ఆహార పదార్థాలు ఈ మూడు ఫేషియల్ స్కిన్ సెల్స్కి బాగా వస్తాయి, వ్యర్థాలు బాగా బయటకు వెళ్ళిపోతాయి. అందుకని స్కిన్ గ్లో పెరగాలంటే రక్త ప్రసరణ బాగా జరగాలి, వ్యర్థాలు బాగా బయటకు పోవాలి. చూసారు కదండి, ఫేషియల్ గ్లోని కూడా పెంచగలిగే ఆసనాలు వ్యాయామాలు ఉన్నాయంటే మన సాంప్రదాయం ఎంత గొప్పదో కదా. మరి డాక్టర్ గారు చూపించిన ఈ విధంగా ఈ వ్యాయామాలను చేసుకుంటే గనక గ్లో ఆటోమేటిక్గా లోపల నుంచి ఫేస్లోకి వస్తుంది కాబట్టి అందంగా ఆరోగ్యంగా ఉండగలుగుతారు.